విజయ్ దేవరకొండ ఒకే ఒక చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. సినిమాలో కంటెంట్ తో పాటు అతని యాటిట్యూడ్ అతనికి ఎలాంటి క్రేజ్ తీసుకొచ్చింది. తాజాగా గీతా గోవిందం చిత్రంతో ఈ యువ హీరో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఇక ఈ చిత్రానికి వచ్చిన నెగటివ్ కామెంట్స్ ని కూడా ప్రచారానికి వాడుకుని తన ప్రత్యేకతను చాటుకున్నాడు విజయ్. ఇక అచ్చమైన తెలంగాణ యాసలో మాట్లాడటం విజయ్ ప్రత్యేకత. పెళ్లి చూపుల నుంచి ఈ హీరో దానిని ఫాలో అవుతున్నాడు. సినిమా వేడుకలపై కూడా అలానే మాట్లాడి అలరిస్తాడు. తెలంగాణ ప్రజలు కూడా ఆయన్ని తమవాడిగా ఓన్ చేసుకున్నారు. అయితే కళాకారులకు భాష యాసలతో పనిలేదు. తాజాగా ఈ తెలంగాణ స్టార్ ఆంధ్ర యాసలో అలరించబోతున్నాడు. కాకినాడ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నాడు. ఆ చిత్రమే డియర్ కామ్రేడ్. రీసెంట్ గా సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా గురించి మేకర్స్ కొత్త క్లారిటీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి అనే గ్రామంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇది పూర్తిగా కాకినాడ బ్యాక్ డ్రాప్ లో నడుస్తోంది. కాకినాడలోని ఓ కాలేజీలో స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడు విజయ్. అదే కాలేజీలో క్రికెటర్ గా కనిపించబోతోంది హీరోయిన్ రష్మిక. వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణంతో పాటు కాలేజీ రాజకీయాలు ఈ సినిమాలో హైలైట్ అంశాలు. హీరోను కాస్త రెబల్ గా చూపించే ఉద్దేశంతో కమ్యూనిస్ట్ బ్యాక్ డ్రాప్ ను సెట్ లో కొంతమంది కమ్యూనిస్టుల ఫోటోల్ని వాడుకుంటున్నామని మేకర్స్ స్పష్టం చేశారు. అంతే తప్ప తమ సినిమాలో కమ్యూనిస్టు భావజాలం కనిపించదని చెబుతున్నారు. సినిమా షూటింగ్ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలోనే చేయబోతున్నారు. గోదావరి యాసలో, మరీ ముఖ్యంగా ఈస్ట్ గోదావరి యాసలో దేవరకొండ డైలాగ్స్ చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే మహానటి సినిమాలో డైలాగ్ డెలివరీని విజయ్ మార్చుకోలేకపోయాడు. ఇప్పుడు డియర్ కామ్రేడ్ లో ఎలా అలరిస్తాడో అన్నది ఆసక్తికరంగా మారింది.